గులాబీలో గుబులు కేంద్ర సహకారంపై డౌట్ ముందస్తా రాష్ట్రపతి పాలన ఐదు రాష్ట్రాల ఫలితాలతో పునారో పునరాలోచన సంబంధాలు చెడ్డాయన్న సందేహాలు ఎస్బోస్ విధానమే ఫైనల్ ప్రస్తుతానికి అంతా సస్పెన్స్ ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం గులాబీ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టింది ఫుల్ జోష్ మీదున్న కమలం వైపు ప్రజలు మల్లకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ముందస్తు ఎన్నికలు ఉండవు అని సీఎం కేసీఆర్ పలుమార్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలకు సూచించారు గులాబీ బాస్ ఇప్పుడున్న పరిస్థితులు అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటిస్తే రకరకాల పేచీలతో రాష్ట్ర పార్టీ పాలన పెడితే టిఆర్ఎస్ లక్ష్యం నెరవేరకపోగా పాలన గవర్నర్ చేతిలోకి వెళ్తుంది ఇక సీన్ కట్ చేస్తే పరిస్థితులు ఎలా మారతాయా అన్న గుబ్బులు గులాబీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది ఇక గిది ఓటేస్ ఎన్నుకున్న నాయకుల్ని ఐదు సంవత్సరాల పాటు ప్రజలను పాలించే హక్కు ఉంటుంది ఇక ఈ ప్రజలు మనతో ఉంటారా ఉండరా ఏమవుతుంది అన్న గుబులప్పుడే ముందస్తు ఎన్నికలకు పోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మన మీద విశ్వాసం తగ్గింది ఇంకా కాలం గడిచిపోతూ ఉంటే ఇంకా విశ్వాసం తగ్గిందనుకో కష్టమో అని కానీ ఇప్పుడు కేసీఆర్ సార్కి ముందుకు పోతే నుయ్యి వెనక్కిపోతే గొయ్యిలా ఉంది ముందుకు పోయి ముందస్తు ఎన్నికలు అని చెప్దామా అంటే ఇక రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ చేతిలోకి పోతే రాష్ట్రం అసలు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్న సామెత అయిపోయింది ఏం చెయ్యాలా గట్ల కాదు అని చెప్పి ఎన్నికల టైం వచ్చేదాకా ఆగి గప్పుడే పోదాం అంటే జమ్లింగ్ ఎలక్షన్స్ వస్తే కేంద్రంతో పాటు ఆడ ఎంపీ ఎలక్షన్స్తో పాటు గివి కూడా జరిగే అవకాశం ఉంటుంది